హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈరోజు మనం వచ్చేసాం. ఎవరున్నారు మనతో పాటు? మనతో పాటు మాధవి గారు ఉన్నారు, మిర్చి మాధవి గారు. సో మిర్చి మూవీలో ఒక అద్భుతమైన నటనతో తను అందరినీ అలరించి ఈరోజు ఏకదాటిగా ఎన్నో క్యారెక్టర్స్, అంటే వివిధ రకాలైన క్యారెక్టర్స్, అంటే ఒకటి అని కాదండి, యాక్చువల్గా తను మనం ఐ థింక్ నేను చూసిన సినిమాలో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్. అదేంటది, లైక్ అల్లు అర్జున్ గారి మూవీ ఉంది కదండి, అదే అన్నా లైక్ ఒక దానిలో బాగా నోటిఫికేషన్ గా ఉంటుంది, అది నేను నాకు చాలా ఇష్టం పర్సనల్ గా. జూలై, ఎస్. సో మాధవి గారు నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎలా ఉంది మీ కెరీర్? ఎలా ఉంది కెరియర్ అనేది? చాలా బాగుందండి, ఇట్స్ రాకింగ్. ఓకే, అది మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తుంది ప్రేక్షకులందరి అభిమానంతో చాలా బాగుంది. ఓకే, అండ్ కెరియర్ మొదలైనప్పటి నుంచి లైక్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చినాయి, అంటే క్యారెక్టర్స్ కూడా లైక్ ఎన్నో క్యారెక్టర్స్ చేశారు మీరు. సో మీకు అంటూ ఒక డ్రీమ్ రోల్ ఏదో ఒకటి ఉండే ఉంటుంది, సో అలాంటి డ్రీమ్ రోల్ నేను ఈరోజు వరకు చేయలేకపోయాను అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను చేయలేదని డిసప్పాయింట్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవండి. ఓకే, మనకు వచ్చింది ఇట్స్ గాడ్స్ గిఫ్ట్, చేసుకుంటూ వెళ్ళిపోవడమే నాకు తెలుసు. ఓకే, ఇది రావాలి, ఇది ఉన్నదాన్ని వదులుకొని ఏదో కావాలని నేను ఎప్పుడు ఆశించాను. ఓకే, పలానా దర్శకుడితో చేయాలి అనే కోరిక? పలానా దర్శకుడు అంటే మణిరత్నం గారితో చేయాలి. ఓకే, మండత్వం గారితో చెప్పాలంటే మండత్వం గారు ఇంటర్వ్యూ కనుక మీరు చూస్తే తప్పకుండా మాధవి గారికి డెఫినెట్గా మీ దానిలో రోల్ ఇవ్వండి. అండ్ మాధవి గారు లైక్ చాలా లైక్ ఇయర్స్ నుంచి మీరు చాలా హార్డ్ వర్క్, అంటే మీ టాలెంట్తో ఈరోజు ఎన్నో మూవీస్ చేస్తూ వచ్చారు. సో ఇవి అంతా ఈ ప్రయాణంలో మీకు మీ పర్సనల్ లైఫ్ మిస్ అయిన ఫీలింగ్ ఎక్కడైనా కలిగిందా? లేదండి, పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను నేను. నాకు వచ్చిందల్లా యాక్సెప్ట్ చేసుకొని నన్ను నెలంతా బిజీగా పెట్టుకొని డబ్బులు తీసుకొని దాన్ని మళ్ళా ఏం చేయాలో అర్థం కాక అలాంటి కన్ఫ్యూజన్లో నేను ఎప్పుడు ఉన్నాను. ఐఎమ్ వెరీ క్లియర్ విత్ మై థింగ్స్. నేను పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ చాలా బ్యాలెన్స్ చేసుకుంటాను. నే ఒక అంటే ఇప్పుడు సపోజ్ సీరియల్ ఉందండి, నాకు రీసెంట్గా ఇంకో సీరియల్ వచ్చింది, నేను అది యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే రెండు సీరియల్స్ చేస్తే ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ ఐ హ్యావ్ టు పుట్ దేర్ చాలా ఎక్కువ ఉంటుంది, సో నేను స్ట్రెయిన్ అవుతాను, ఫ్యామిలీకి టైం ఇవ్వలేను అని చెప్పి మాత్రమే నేను తీసుకోలేదు. సో ఐ నో, అంటే నేను అలాగే బ్యాలెన్స్ చేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు వచ్చిన డబ్బు ఏం చేసుకున్నామో మనకు అర్థం కాదు, కానీ మనం మిస్ అయింది మాత్రం మనకు గుర్తుండిపోతుంది. సో నాకు అలాంటి పొజిషన్లో నన్ను నేను పెట్టుకోవడం నేను ఇష్టపడను. ఓకే, అండ్ ఇప్పుడు సినిమాలు తగ్గితే సీరియల్స్లోకి వెళ్తారా? లేదు సీరియల్స్ సినిమాలు అనేవి రెండు ఒకటేనా? అంటే ఆల్రెడీ మీరు నటిగా లైక్ క్యారెక్టర్ చాలా చేసి బిజీగా ఉన్నారు సినిమాల్లో, సో ఇలాంటి టైంలో మీరు సీరియల్స్లోకి షిఫ్ట్ అవుతున్నారంటే డెఫినెట్గా సీరియల్స్ మీరు 100% డ్రాప్ చేస్తారు, దానిలో డౌట్ లేదు. కానీ ఇప్పుడే ఇది ఎర్లీగా అనిపించలేదు మీకు సీరియల్స్లో ఇప్పటి నుంచే చేయడం? అంటే షిఫ్ట్ అవ్వడం అంటే మూవీస్ లేకపోతే సీరియల్స్ చేయడము, సీరియల్స్ చేస్తూ మూవీకి రావడం అనేది ఏం లేదండి. డేట్స్ వర్క్ అనేది వర్కే. ఓకే, డేట్స్ మరి మేనేజ్ అవుతున్నాయా? డేట్స్ అదే చెప్తున్నాను కదా, మనము టూ మెనీ థింగ్స్ మన చేతిలో ఉంటే మనం ఏం చేయలేము. బట్ లైక్ యూనో ఐ చూస్ మై వర్డ్. ఓకే, ఎలా అంటే ఇప్పుడు సీరియల్ ఒకటి చేస్తున్నాను, ఒక సీరియల్ నేను ఎప్పుడు చేయడానికి ఇష్టపడతాను, బికాస్ అందులో వచ్చేది అది వేరే మీడియం మనకి. ఓకే, అందులో వచ్చే ఎక్స్పోజర్ కానీ, అందులో వచ్చే లెంగ్త్ ఆఫ్ మన క్లోజప్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగుంటాయి. బట్ బిగ్ స్క్రీన్ ఈజ్ ఆల్వేస్ బిగ్ స్క్రీన్. అందులో కూడా ఎలా అంటే ఇప్పుడు ప్రతి సెకండ్ డే ఒక పాత హీరోయిన్ వస్తున్నారు, రకరకాల మంది ఇంట్రడ్యూస్ అవుతున్నారు, కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. సో అంతే కదా, ఐ హావ్ డన్ 10 ఇయర్స్, నేను చాలా రోల్స్ 110 మూవీస్ చేశాను ఇప్పటివరకు. సో ఏంటంటే ఎంత చేసామనేది కానీ ఏం చేసామనేది చాలా ఇంపార్టెంట్. సో గుర్తింపు దగ్గర క్యారెక్టర్స్, నేను ఎన్ని చేశాను మూవీస్ కాదు, ఆ మూవీస్లో ఎలాంటి క్యారెక్టర్స్ చేశాను, ఎంత వర్త్ ఉన్నవి చేశాను అనేది నాకు ఇంపార్టెంట్. ఈ రోజుకి నన్ను మిర్చి మాధవి అంటారు, ఆ మిర్చిలో ఉన్న 4 సీన్స్లో ఎంత ప్రామినెన్స్ ఉందో అలాంటి మూవీస్ నాకు ఎప్పటికీ వస్తాయని నా నమ్మకం. అండ్ సీరియల్లో కూడా అలాంటి ప్రామినెంట్గా ఉన్నవి మంచిదే చేద్దామని చెప్పింది. అంతేగాని మూవీస్ లేక కాదు, ఇప్పుడు కరెంట్ ఒక 5 మూవీస్ జరుగుతున్నాయి. ప్రజెంట్ ఎప్పుడు అలా 4-5 4-5 ఎప్పుడు నాకు రన్నింగ్లో అలా ఉన్నాయి, టచ్ కూడా అది బై గాడ్స్ గ్రేస్ ఐ ఆల్వేస్ హ్యావ్ వన్. ఓకే, అండ్ ఇప్పుడు సినిమాలకి సీరియల్స్కి చాలా తేడా, అంటే లైక్ టేకింగ్ పరంగా కానీ లేకపోతే మీకు ఇప్పుడు సీన్ ఉందంటే ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల్లో బాగా అంటే 10 సంవత్సరాలుగా మీరు చాలామంది ప్రేక్షకుల్ని సిల్వర్ స్క్రీన్ ద్వారా మీరు అలరిస్తున్నారు, అండ్ ఇప్పుడు స్మాల్ స్క్రీన్కి వచ్చారు,
సో స్మాల్ స్క్రీన్కి వచ్చిన తర్వాత టీవీ ఇది ఎలా ఉంటుంది అంటే చాలాసేపు అంటే ఎక్కువ సీన్స్ అంటే కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటుంది, లైక్ టేకింగ్ పరంగా అవ్వచ్చు లేకపోతే ఒక 10 సీన్స్ 5 సీన్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. సో మీకు ఏమన్నా తేడా అనిపించిందా అంటే అబ్బా ఏంట్రా బాబు అని అనిపించిన ఫీలింగ్ ఏమైనా ఉందా ఏదైనా ఒక రోజు సీరియల్కి వెళ్ళినప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు వర్క్ అనేది ఆమె వర్క్ హాలిక్ అంటే ఏంటంటే పని రాక్షస్ అంటారు. అవునవును, నాకు వర్క్ ఉండాలి ఇంట్లో కానీ ఏదన్నా కానీ వర్క్ ఉండాలి. వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే నాకు నేర్పించాలి మా పెద్దవాళ్ళు, మా నేను వర్క్ చేసిన చోట ఎక్కడైనా కానీ. అంతేగాని ఏదో వర్క్ అడ్డం పెట్టుకుని వచ్చి పని చేయకుండా బద్ధకంగా కూర్చొని డబ్బులు తీసుకెళ్లే మెంటాలిటీ లేదు ఒకటి. అండ్ ఈ వర్క్ లేకుండా చాలా మంది అక్కడ పడున్నారు. సో మనకి వర్క్ ఉన్నప్పుడు దాన్ని వాల్యూ చేయాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంతే తెలుసు నాకు, ఇంతకు మించి మనం ఎక్కువ ఆలోచిస్తే అండి బుర్ర ఎంతే ఉంటుంది. దానికి ఎంతో అంతే పెట్టాలి, దానికన్నా ఎక్కువ ఆలోచనలు పెట్టుకొని నేను ఏదో చేస్తాను నేను ఇది అది అని ఇదంతా సోది. సో మనకి సీన్స్ ఎక్కువ ఉన్నాయా చేసుకుంటూ వెళ్ళడం మనకి అంటే ఇంపార్టెన్స్, సీన్స్ ఎక్కువ అంటే మనకి ఇంపార్టెన్స్ ఉంది కదా. మనకి ఇంపార్టెన్స్ ఉందంటే మనం ఎక్కువ కనిపిస్తామని కదా, మనం ఎక్కువ కనిపిస్తే మనం ఫేమస్ అవుతామని కదా. సో మనం ఫేమస్ అవుతుంటే మనకి ఏంటి బాధ? అండ్ స్టార్టింగ్ సినిమాకి ఈరోజు మీలో చాలా మార్పు అంటే ఒక మిర్చి మాధవిగా పేరు వచ్చింది, ఒక మంచి నటీమణిగా పేరు వచ్చింది, అలాగే గుర్తింపుతో పాటు డెఫినెట్గా మీ స్టేజ్ కూడా మారుతూ వచ్చింది. సో కష్టపడి వచ్చారు, కష్టపడి పైకి వచ్చారు, అంతా బాగుంది. సో ఆ రోజుకి ఈ రోజుకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆ రోజుకి ఈ రోజుకి అని అంటే ఆ రోజు నేను ఫ్రీగా నేను రోడ్ మీద ఎలా ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళేదాన్ని, ఎలా కావాలంటే అలా ఉండేదాన్ని. ఇప్పుడు బయటకు వచ్చారంటే కనీసం ఇంటికి వెళ్ళే లోపల ఒక 6-7 మంది అయితే కమ్సకమ్ సెల్ఫీలు అడుగుతారు, మాట్లాడమంటారు, ఇంకోటి అలా కొంచెం అంటే అదొక అది అంటే అదొక బ్లాక్ ఉంటుంది. ప్లస్ ఒక గుర్తింపు వచ్చింది, ఒక స్ట్రేచర్ వచ్చింది, అండ్ ఒక రెస్పెక్ట్ వచ్చింది. అంటే మాధవికి ఈ రోల్ ఇస్తే జస్టిఫై చేస్తుంది, డైలాగ్స్ ఉన్నాయా లైక్ చెప్పేస్తుంది, అలా అంటే అదొక మంచి పేరు తెచ్చుకుంది. అదే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏంటంటే పిలిచేవాళ్ళు ఆ గ్రీన్ సారీ ఉంది కదా, ఆ గ్రీన్ సారీ అది ఆ రెడ్ సారీ ఆ పక్కన అండర్లలో ఆ పక్కన ఉంది ఆ అమ్మాయి అని అలాంటి పిలుపు నుంచి మాధవి గారు షార్ట్. ఓకే, సో ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మీరు సాధించినట్టే, ఎందుకంటే అదంతా మీ నటనకు సంబంధించిన ఒక ఏదైతే నైపుణ్యం ఉందో దానికి ఈ గుర్తింపు, అలాగే ప్రేక్షకులు కూడా మిమ్మల్ని అదే రకంగా ఆదరిస్తున్నారు. సో ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు అంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా గర్వంగానే ఫీల్ అవుతుంటారు. మరి ఇంట్లో వాళ్ళు ఫస్ట్లో చాలా చిరాకు పడ్డారు, ఏంటి షూటింగ్లు ఏంటి వెళ్ళడం, ఎందుకంటే మేము ఐ డోంట్ హావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. ఓకే, నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందని కాదు, నేను ఎంకామ్ ఎంబీఏ హెచ్ఆర్, ఇంకా నేను ట్రైనర్. ఓకే, సో నేను జాబ్ చేసుకుంటూ ఇందులో వచ్చాను. జాబ్ అంటే ఏంటంటే పర్టికులర్ టైమ్, హాలిడేస్, పర్మిషన్స్ ఇలా ఉంటుంది కదా. షూటింగ్ అంటే ఎంటైర్లీ ఆపోజిట్, మన షెడ్యూల్స్ ఒకలాగా వేసుకుంటాము, ఆ షెడ్యూల్లో సడన్గా డేట్ ఇస్తే అవన్నీ మానుకొని డేట్ మన షూటింగ్కి ఇచ్చేయాలి. సో ఇనిషియలీ చిరాకు పడ్డారు, తర్వాత అర్థం చేసుకున్నారు, ఇప్పుడు అలవాటు పడ్డారు, అలవాటు పడ్డారు, అలవాటు పడ్డారు, ఎంకరేజ్ చేస్తారు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే చాలా కష్టం. ఇంకా ఇప్పుడు నాకు తెలిసి మీరు ఆర్ట్ ఫిల్మ్స్ కూడా అంటే నాకు తెలిసి డాక్యుమెంటరీ ఒకటి ఏదో చేస్తే దానికి ఏదో అవార్డు కూడా వచ్చినట్టు రమణారెడ్డి గారు నాకు బాగా గుర్తుంది యాక్చువల్గా, ఎందుకంటే ఆ రోజు యాక్చువల్గా నేను కూడా ఉన్నాను అక్కడ. మాకు ఎలా అంటే అండి, ఇప్పుడు నేను చేసిన ఫస్ట్ మూవీ చిల్డ్రన్స్ మూవీ డాక్యుమెంటరీ చేసాం, దానికి అవార్డు వచ్చింది. ఫస్ట్ చిల్డ్రన్స్ మూవీ ఒకటి చేసాం, 14-year-old బాబుకి చేశాను అది, దానికి నంది వచ్చింది. ఓకే, మళ్ళా శతమానం భవతికి నేషనల్ అవార్డు వచ్చింది, దాంట్లో హీరో మదర్ క్యారెక్టర్ చేశాను. ఇంకొకటి మళ్ళీ అర్ధనారి అనే ఒక సినిమా చేశాం, దానికి కూడా నంది అవార్డు వచ్చింది. సో నాకు రాకపోయినా నేను యాక్ట్ చేసిన మూవీస్కి అవార్డు అయితే వచ్చాయి. సో ఐమ్ గ్లాడ్ ఐమ్ స్టిల్ వెయిటింగ్ ఒక నంది తెచ్చుకోవాలి. వెరీ నైస్, తప్పకుండా మీకు నంది వస్తుంది. అండ్ మీరు అనుకున్నవన్నీ మీరు సాధించాలని చెప్పి మేము కూడా మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాం, ఎందుకంటే మీ యొక్క నైపుణ్యంతో మీ టాలెంట్తో మీరు 10 సంవత్సరాల నుంచి ప్రేక్షకులను అలరిస్తూ అలాగే ఈరోజు బులి తెరపైన కూడా మీరు త్వరలో అంటే లైక్ ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలోనే టెలికాస్ట్ అయ్యి దానిలో కూడా మీకు మంచి పేరు రావాలని మేము కూడా మా ఛానల్ తరపున ఆశిస్తున్నాం మాధవి గారు. అండ్ ప్రేక్షకులందరూ అంటే త్వరలో క్రిస్మస్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది, సో వాళ్ళందరికీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? Wish you happy Christmas and happy new year.
మనం చేసే పనిలో క్వాలిటీ లేకపోతే మనం ఏం పని చేసినా అది వేస్ట్. సో ఇంత పని చేసినా అది క్వాలిటీగా చేయండి, క్వాంటిటీ చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, చాలా చక్కని మాట చెప్పారు. సో తప్పకుండా అండి, ఏదైతే మాధవ్ గారు చెప్పారో, తను సక్సెస్ఫుల్ ఉమెన్ కాబట్టి, సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ కాబట్టి వారు చెప్పిన మాటలు మనం కూడా, అంటే ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకు కూడా ఆదర్శం అని చెప్పాలి. ఎందుకంటే చాలా కష్టపడుతూ ఈరోజు మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అండి, 100% వాళ్ళ యొక్క సక్సెస్ఫుల్నెస్ని అంటే బ్యాక్ తీసుకుని వెళ్ళి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అటువంటి వాళ్ళలో ది బెస్ట్ గ్రేడ్ అని చెప్పొచ్చు మాధవ్ గారు. సో 100% తనకు ఆయుర ఆరోగ్యం ఇవ్వాలి దేవుడు. అలాగే మున్ముందుకు ఇంకా డైరెక్టర్లు తనకు మరిన్ని మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మేము కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటూ, దిస్ ఆల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ మాధవ్ గారు, సెలబ్రిటీ ఆఫ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ యాక్టర్స్. ఫర్దర్గా మనం మరో సెలబ్రిటీ వాళ్ళతో మాట్లాడి కీప్ వాచింగ్ హైదరాబాద్ విజయవాడ టైమ్స్ అండ్ సైన్ ఆఫ్. దిస్ ఈశ్వర్ అండ్ యువర్ వాచింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సౌత్ ఇండియా లీడింగ్ బిజినెస్ ఛానల్ ఇన్ సౌత్ ఇండియా. థ్యాంక్ యూ ఆల్.